అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని 6వ పాఠం కాపు రాజయ్య, ఆయన గురించి తెలుసుకుందాం. 1945వ సంవత్సరంలో నిజాం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం. ఆ హైదరాబాద్ నగరంలో చిత్రలేఖనం పోటీలు మొదలుపెట్టారు. అక్కడ చిత్రలేఖనం పోటీలు జరుగుతున్నాయన్నమాట. అయితే అక్కడికి చాలామంది యువ చిత్రకారులందరూ కూడా తమ యొక్క శక్తియుక్తుల్ని పరీక్ష చేసుకోవడం గురించి చాలామంది అక్కడికి వచ్చారు. క్యాన్వాస్ మీద చక్కటి దృశ్యాలను వాళ్ళు చిత్రిస్తూ ఉన్నారు. ఆ దృశ్య చిత్రీకరణ చూస్తూ ఉంటే ఎలా ఉంది అంటే, సజీవ రూపకల్పన చేసుకున్నట్టుంది తప్ప ఎక్కడా వాళ్ళు పెయింట్ వేస్తున్నట్టు, చిత్రాలు గీస్తున్నట్టు ఎక్కడా అనిపించటం లేదు. అంత చక్కగా అందరూ పోటీగా అంత చక్కగా చిత్రాలని వాళ్ళు తీర్చిదిద్దుతూ ఉన్నారన్నమాట. దాంట్లో అనుభవజ్ఞులైనటువంటి జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వాళ్ళు ఉంటారు కదా చిత్రలేఖకులు. ఈ యువ కళాకారుల యొక్క తపనకు వాళ్ళందరూ కూడా ముగ్ధులైపోతూ, వాళ్ళకు తెలియకుండానే బొమ్మలో ఉండే తప్పులు ఏమిటి, ఒప్పులు ఏమిటి, ఆ విషయాలన్నీ కూడా అంచనా వేసుకుంటూ, పిల్లల పనితనాన్ని వాళ్ళందరూ పరిశీలన చేస్తూ, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ చిత్రాల యొక్క ఆకారాలని, వాళ్ళు వేసే రంగులని, వాటి యొక్క పనితీరుని, అవన్నిటినీ గురించి వాళ్ళు అక్కడ దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. అలా అవుతుండగానే ఆ టైం అయిపోయింది, పోటీ టైము అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అందరినీ బయటికి పంపించేస్తారు. ఇంకా పాల్గొన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారన్నమాట. వచ్చిన వాళ్ళందరూ బయటకు వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు అవన్నీ తీసుకుని ఓపెన్ చేసుకుని టిఫిన్ బాక్సులు తినడం, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని కలుసుకోవడము, వాళ్ళతో మాట్లాడుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఒక కుర్రాడు మాత్రం చెట్టు కింద కూర్చుని అసలు తను తినడం కానీ ఎవరితో మాట్లాడడం కానీ లేకుండా తాను చేసినటువంటి ఆ యొక్క పెయింటింగ్ని గురించి, అంటే తను చిత్రించినటువంటి ఆ చిత్రాన్ని గురించి, దాంట్లో ఉండి ఎలా చేశాను, అన్ని రంగులు మంచిగా అద్దానా లేదా, నేను అనుకున్నట్టుగా భావాలు ప్రకటించేటట్టుగా నేను బొమ్మ గీయగలిగానా లేదా, నేను చక్కగా పెయింట్ వేయగలిగానా లేదా అనుకుంటూ, నా బొమ్మకి ఏమైనా గుర్తింపు లభిస్తుందా లభించదు అనుకుంటూ, అతను ఇంక ఎవరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మర్చిపోయి ఈ ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇలాంటి ఆలోచనలో ఉన్నటువంటి అతనికి ఎవరో అన్నారు, ఫలితాలు ప్రకటిస్తున్నారు అని, ఆ పోటీ పరీక్ష ఫలితాలు ప్రకటిస్తున్నారు అన్నారు. ఆ మాట వినడం ఏమిటి, ఇతను ఏం చేశాడు బిక్కు బిక్కుమంటూ వాళ్ళందరితో పాటు వెళ్ళి, అక్కడ ఒక గుంపు ఉంటే ఆ గుంపులో వాళ్ళందరితో పాటు వెళ్ళి ఓ మూల నుంచి ఉంటాడు. తను బొమ్మ గీసేటప్పుడు కొంతమంది ఏం చేశారు, పెద్దవాళ్ళు వా క్యా బూబాయ్ అంటూ, ఎక్సలెంట్ అంటూ, సూపర్బ్ అంటూ, చాలా బాగుందని ఈయన యొక్క చిత్రాన్ని పొగుడుకుంటూ వెళ్ళడం చూశాడు. కానీ ఏమనిపిస్తుంది, ఎవరైనా చూసిన వాళ్ళందరూ బాగానే ఉందంటారే, కానీ న్యాయ నిర్ణేతల యొక్క మనసు మనకేం తెలుసు, వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అని చెప్పి అతనికి ఏదో తెలియని అనుమానం అన్నమాట. పైగా ఇంకా సాటిస్ఫాక్షన్ కూడా అనిపించటం లేదు, ఏమో ఏమో, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అంత చక్కగా వాళ్ళు చిత్రాలను గీస్తూ వచ్చారు. అంత చక్కగా ఉంది పోటీ కూడా. అందుకని చెప్పి ఇతనికి తెలియని టెన్షన్ అన్నమాట, భయం ఆందోళన. ఇలా ఉండగా ఆ వేదిక మీద ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలు 2 బహుమతులను గురించి అనౌన్స్ చేసేయడం అయిపోయింది. అంటే 2 కన్సలేషన్ బహుమతులు అంటే అక్కడ ప్రోత్సాహ బహుమతులు, వాటి గురించి ప్రకటించారు. ఆ 2 టల్లోనూ కూడా ఇతని పేరు లేదు. సరే, దాని తర్వాత ద్వితీయ బహుమతిని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అప్పుడు ఇతని పేరు దొరకలేదు. ఇతని పేరు కనిపించకపోతే ఇంక ఇతనికి అయిపోయింది, అయ్యో నాకు కన్సలేషన్ బహుమతి రాలేదు, ద్వితీయ బహుమతి రాలేదు, ఇంకా నాకు ఫస్ట్ ప్రైజ్ ఎందుకు వస్తుంది, ప్రథమ బహుమతి రాదు అని చెప్పి అతనికి అతనే ముందరగానే నిర్ధారించేసుకున్నాడు అనమాట. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, అతను అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు ఆ యొక్క చిత్రాలు గీస్తూ ఉన్నారు. అందుకని ఇతనికి ఏమిటి,
అలా ఉన్నాయి. మిగిలిన వాళ్ళ చిత్రాలు కూడా చాలా చాలా బాగుంటున్నాయి, అందుకని నాకెందుకు వస్తుంది ఇంకా ఫస్ట్ ప్రైజు అని ఆ అనుమానం అతనికి అన్నమాట. ఇలా ఇతను ఆలోచిస్తూ ఉండగానే అక్కడ ప్రకటన వెలువడింది మైక్లో. ఏమని చెప్పి అక్కడ యవను ఒకసారి ఏమని ఆ యువ చిత్ర ఆ మాట వినగానే, అంటే ఎవరికి వచ్చిందని చెప్పారు, వాళ్ళు సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ హైదరాబాద్ అక్కడ స్టూడెంట్ అయినటువంటి కె రాజయ్యకు ప్రథమ బహుమతి అని అనౌన్స్ చేశారన్నమాట మైక్లో. ఎప్పుడైతే మైక్లో ఆ ప్రకటన విన్నాడో ఇతనికి అసలు గుండాగినంత పని అయిపోయింది. అంటే యాంగ్జైటీ కదా, యాంగ్జైటీ తోటి ఒక్క క్షణం గుండె ఆగిపోయిందా అన్నంత ఫీలింగ్ కలిగింది ఇతనిలో. మళ్ళా అవునా కదా, నేనేదో భ్రాంతికి లోనే అవుతున్నానా, నిజంగానే నాకే వచ్చిందా అని చెప్పి అనుకుంటుండగా మళ్ళీ ఇంకోసారి మైక్లో ప్రకటన వినిపించింది, ప్రథమ బహుమతి ప్రకటన అంటూ. అలా రెండోసారి కూడా వినిపించేటప్పటికి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లతోటి కేరింతలతోటి అభినందనలతోటి ఇతన్ని ముంచేస్తారు. ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతుంది. ఇంకా ఈ కే రాజయ్య అంటే కే అంటే ఏమిటి, ఇతని పేరు పూర్తి పేరు కాపు రాజయ్య. ఇతను 20 ఏళ్ళవాడైనప్పటికీ కూడా అతనికి ఆ మాట వినగానే, అంటే ఫస్ట్ ఫ్రేజ్ వచ్చింది ప్రథమ బహుమతి రాజయ్యకి వచ్చిందని ఆ మాట వినగానే, ఆ ప్రకటన వినగానే అతని కళ్ళ నిండా ఆనందం, ఆనంద పుష్పాలతో నిండిపోయే కళ్ళు. ఆ బహుమతి తీసుకుని ఆ బహుమతిని ఏం చేశాడు, గుండెలకి హత్తుకున్నాడు. అలా హత్తుకునేటప్పటికి అతనికి ప్రాణం ఎలా ఉంది, గాల్లో తేలిపోతున్నట్టుంది. అలాగెంతో మైమరచిపోతూ ఆ బహుమతిని గట్టిగా గుండెలకి హత్తుకుని నెమ్మదిగా హాల్ నుంచి బయటకు వస్తూ ఉన్నాడు అన్నమాట. అలా బయటకు వస్తుంటే ఒక పెద్ద ఆయన ఎవడో గబగబా వచ్చి ఇతని ముందర నిలబడి హిందీలో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ మాటలకి రాజయ్య ఏం చేశాడు, తను కూడా కంటిన్యూగా అతనికి సమాధానం ఇస్తూ ఉన్నాడు అన్నమాట ఉర్దూలో. ఏమిటి వాళ్ళ సంభాషణ, ఏం జరిగింది అక్కడ అంటే, అవతల వాడే వచ్చిన పెద్ద ఆయన అడుగుతాడు, ఏమని మొదటి బహుమతి గెలుచుకున్నది నువ్వేనా అని. అంటే అవును నేనేను, నీ పేరేంటి అంటే కే రాజయ్య, కాపు రాజయ్య నా పేరు అని చెప్పాడు. నువ్వు చాలా బాగా చిత్రించావు తెలుసా, నీ బొమ్మ చాలా బాగుంది, నీలో గొప్ప కళాకారుడు ఉన్నాడు అని చెప్పి ఇతన్ని మెచ్చుకున్నాడు. దానికి ఎవరైనా మెచ్చుకుంటే ఏం చేస్తారు, థ్యాంక్స్ చెప్తారు కదా. అలాగే ఇతను కూడా కృతజ్ఞతలు తెలియజేశాడు రాజయ్య. సరే నువ్వు నాతో వస్తావా, వస్తే నిన్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిపోతాను, నిన్ను ఊరికనే కాదులే నెలకి 1500 దాకా నీకు ఆదాయం కూడా లభిస్తుంది అన్నాడు. అంటే 1500 ఆదాయం అంటే ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ మొత్తం అన్నమాట, ఎక్కువ డబ్బు, అంత డబ్బు వస్తుంది నీకు అని చెప్పాడు అతను. ఆ మాట వినగానే ఇంకా అంతటితో ఊరుకున్నాడా, నీకు మంచి పేరు వస్తుంది, ప్రతిష్ట వస్తుంది, విదేశాలకు తిరగడానికి విదేశీ ప్రయాణాలు ఉంటాయి, ఇంకా నువ్వు ఏది కావాలంటే అవన్నీ కూడా లభిస్తాయి, అందుకని చెప్పి నువ్వు నాతో పాటు వచ్చేస్తావా అని అడుగుతాడు. అలా అనగానే ఒక నిమిషం ఆలోచించాడు రాజయ్య. ఆలోచించిన తర్వాత అంటాడు, అక్కడ పద్మశాలీలు అంటే బట్టలు నేసేవాళ్ళు ఉన్నారా అని అడిగాడు. అడిగితే పెద్ద మనిషి ఏం చెప్పాడు, లేరు అన్నాడు. పోనీ నక్కాసీ చిత్రాలు గీస్తారా అన్నాడు. నక్కాసీ చిత్రాలు అంటే ఏమిటి, అక్కడ ఈ కార్వింగ్ అంటారు కదా, చెక్క మీద బొమ్మల్ని నగిషీలు చెక్కుతూ ఉంటారు కదా, అవన్నమాట. అవి గీస్తారా అంటే అన్నాడు. అవి కూడా లేవని చెప్పాడు. పోనీ కమ్మరి బ్రహ్మయ్య వాళ్ళందరూ కొడవళ్ళు గొడ్డళ్ళు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటారా అన్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు అని చెప్పాడు. సరే కనకయ్య ఎడ్లబడి మీద తిరుగుతూ ఉంటాడు, బాలయ్య ఏమో గొర్రెల మందని తీసుకుని వెళ్తూ ఉంటాడు, ఎల్లవ్వ ఏం చేస్తుంది బోనం ఎత్తుకుని తిరుగుతూ ఉంటుంది, బతుకమ్మ ఆటలు ఉంటూ ఉంటాయి, కోడిపుంజులు కొట్లాటలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, మరి మీ దగ్గర కూడా ఇలాంటివన్నీ ఉన్నాయా అని అడిగాడు. అడిగితే ఆ పెద్ద మనిషి ఏమని చెప్పాడు, నువ్వు అనుకునేవి ఇలాంటివి ఏమీ లేవు, కానీ ఇంతకంటే అందమైనవి, ఇంతకంటే అద్భుతమైనవి, ఇంతకంటే ఖరీదైనవి ఇంకా చాలా 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 ఉంటాయి, అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు మోడల్స్ అంటారు వాళ్ళని, ఆ మోడల్స్ని నువ్వు గంటల తరబడి చూస్తే వాళ్ళ బొమ్మలను చక్కగా గీయచ్చు, అలాగ చెగిస్తే ఇప్పుడు ఈ నాగరికత ప్రపంచంలో నీ బొమ్మలకి చాలా మంచి విలువ ఉంటుంది, బాగుంటుంది, నీకు మంచి పేరు వస్తుంది, అందుకే నీ వీటి గురించి తెలుసుకోవాలంటే కూడా చక్కటి లైబ్రరీలు కూడా అక్కడ ఉంటాయి, నువ్వు వస్తే బాగుంటుంది నాతోటి, నీకు మంచి డబ్బులు కూడా వస్తాయి అని చెప్పాడు ఆ పెద్ద మనిషి.
ఆ మాటలు వినగానే ఏమన్నాడు, రాజయ్య క్షమించండి, నాకు ఇవన్నీ ఆనందాన్ని కలిగించవు అంటాడు. అంటే మీరు అనుకున్నట్టుగా ఆడదంటే మీ దృష్టిలో ఒక మోడల్ అంతే కదా, అందుకని మీరు ఊహిస్తున్నారు ఒక మోడల్గానే ఆడదాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడుతున్నారు. కానీ నా దృష్టిలో ఆడది అంటే అమ్మతనానికి, శక్తికి, శ్రమజీవనానికి, ఆదరణ, ఆప్యాయత, ప్రేమ వీటన్నింటి యొక్క కలబోతే ఒక స్త్రీ అంటే అని చెప్పి స్త్రీ గురించి తన అభిప్రాయం చెప్పాడు. స్త్రీ అంటే ఏమిటై ఎలా ఉంటుందని చెప్పాడు. స్త్రీ అంటే అమ్మతనానికి, శక్తికి, శ్రమజీవనానికి, ఆదరణ, ఆప్యాయత, ప్రేమ వీటన్నింటి యొక్క కలబోతే ఓం ఒక స్త్రీ అని చెప్పి చెప్తాడనమాట. అందుకని ఇక ఇలాంటివి మీకు చెప్పిన అర్థం కాదు, ఇలాంటి వాళ్ళ యొక్క బొమ్మలు నేను గీసినా కూడా మీకు ఆ విషయాలన్నీ కూడా అర్థం కావు అని చెప్పి, ఇవన్నీ మనసు లోతుల్లోంచే వస్తాయి తప్ప ఇవన్నీ బయటికి చెప్తే వచ్చే విషయాలు కావు, అందుకని నేను రాను అని చెప్పాడు. ఇంకా ఏమని చెప్పాడు, అంతటితో ఊరుకున్నాడా? ఊరుకోకుండా ఇంకా ఏమని చెప్తున్నాడు, నాకు నా యొక్క ప్రజలే నాకు వస్తువు, నేనుండే నా పల్లెటూరే నాకు క్యాన్వాస్, అంటే చిత్రాలు గీయడానికి ఉపయోగపడే క్యాన్వాస్, నా ప్రజలే నాకు వస్తువు, వాళ్ళ జీవిత విధానం ఉంటుంది చూసారా, వాళ్ళ జీవనమే నాకు బొమ్మలు గీయాలనే ప్రేరణని, ఉత్సాహాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ ప్రకృతే నాకు గురువు, నా సమాజాన్ని, సంస్కృతిని, దేశాన్ని, ధర్మాన్ని ఇవన్నింటినీ కూడా నేను ఈ ప్రపంచానికి తెలియజేస్తూ బొమ్మలు గీయటమే నాకు ఇష్టము, నా లక్ష్యము కూడా అని చెప్పి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమని చెప్పాడు, ఈ నా పల్లె నాకు క్యాన్వాస్, బొమ్మలు గీయడానికి ఉపయోగించే ఒక క్యాన్వాస్, నా ప్రజలే నాకు బొమ్మలు గీయడానికి ఉపయోగపడే వస్తువులు, వాళ్ళ యొక్క జీవిత విధానం ఉందే వాళ్ళ జీవిత విధానమే నాకు బొమ్మలు గీయాలనే ఉత్సాహాన్ని కలగజేస్తుంది. ఈ ప్రకృతే నాకు గురువు, నా సమాజాన్ని, సంస్కృతిని, దేశాన్ని, ధర్మాన్ని ఇవన్నింటినీ కూడా దేమను విశ్వానికి, ప్రపంచానికి తెలియజేయగలగడమే నాకు ఇష్టము, అదే నాకు లక్ష్యము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ పిల్లవాడు. అంటే ఆ 20 ఏళ్ల కుర్రాడు రాజయ్య. ఆ 20 ఏళ్ళు అప్పటికే అతనికి జీవితం పట్ల అతనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక లక్ష్యం ఉంది. అంటే ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అనేటటువంటి ఒక లక్ష్యం అంత చిన్న వయసు నుంచి అతనిలో అలవడింది. అందుగురించి అతను దానికి తగ్గట్టుగా ఆయన తను ప్రయత్నం చేస్తున్నాడు. అతని శైలి ఎటువంటి రా నిరాడంబరం, నిరాడంబరమైనటువంటి జీవితం. అతని శైలి కూడా అలాంటిది. అంటే ఏంటి, తన ఏదైతే భావిస్తున్నాడో వాటినే ఆవిష్కరిస్తున్నాడు అన్నమాట. నిరంతరం కూడా కష్టపడుతున్నాడు అతను. తన భావాలకు రూపకల్పం కల్పించడమే ఆ కాపు రాజయ్య యొక్క దృష్టి, ఇష్టము కూడా. అలాంటి కాపు రాజయ్య ఎక్కడ పుట్టాడు, మెదక్ జిల్లా సిద్దిపేటలోని పారుపల్లె అనే వీధిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తల్లి తండ్రి ఎవరు, భూలక్ష్మి రాఘవులు అనే వాళ్ళకి జన్మించాడనమాట. ఆ దంపతులకి జన్మించాడు. తల్లి పేరు భూలక్ష్మి, తండ్రి పేరు రాఘవులు. పుట్టింది మెదక్ జిల్లా సిద్దిపేటలోని పామరపల్లి వీధిలో. ఎప్పుడు పుట్టాడు అంటే 1925 ఏప్రిల్ నెల 6వ తారీఖు 1925 ఏప్రిల్ 6th 1925 ఏప్రిల్ నెల 6వ తారీఖున జన్మించాడు రాజయ్య. సరే, ఈ చిత్రలేఖనంలో అతను ఏం చేశాడు, డిప్లొమా 1952 కంప్లీట్ చేసుకున్నాడు, పూర్తి చేసుకున్నాడు. రాజయ్య తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించేటటువంటి జానపద శైలిలో వేలాది చిత్రాలని గీశాడు. అతనికి దగ్గర ఎంతోమంది శిష్యులుగా చేరారు. ఆయన యొక్క చిరకాల స్వప్నం ఏమిటది, లలిత కళా సమితిని సిద్దిపేటలో నెలకొల్పాలి అనేది. అలాగే ఆయన సిద్దిపేటలో లలిత కళా సమితిని మొత్తం మీద నెలకొల్పాడు. చివరి క్షణం దాకా కూడా, అంటే ఆయన చనిపోయే వరకు కూడా దాని బాగోగుల్ని చూసుకుంటూ వచ్చారు. వడ్డెర మహిళ
ఎల్లమ్మ, గోపిక, బోనాళ్ళు, బతుకమ్మ వీటికి సంబంధించినటువంటి ఆయన వేసిన చిత్రాలన్నీ కూడా ఆయనకి అంతర్జాతీయంగా మంచి పేరుని సంపాదించి కీర్తిని సంపాదించి పెట్టాయి. చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా అయిన సిద్దిపేటలోనే ఆయన పనిచేస్తూ ఉండేవారు. చిత్రలేఖనోపాధ్యాయుడిగా అయిన సిద్దిపేటలోనే పని స్టార్ట్ చేశారు. అలాగే అక్కడే తన జీవితాన్ని ముగించే వరకు కూడా ఆయన అక్కడే ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఉన్నారు. ఈ రాజయ్య కళాకారుడిగా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈయన యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసుకున్నారన్నమాట. 1945లో తొలిసారిగా మొట్టమొదటిసారిగా ఆయన ఏం చేశాడు, ప్రకటన అనేటటువంటి ఒక చిత్రాన్ని గీయడం జరిగింది. ఆ చిత్రానికి జాతీయ బహుమతి లభించింది ఆయనకి. 1945లో మొట్టమొదటిసారిగా ఆయనకి ప్రకటన అనే చిత్రానికి జాతీయ బహుమతి లభించింది అన్నమాట. అదే ఇయర్లో, మళ్ళీ సేమ్ ఇయర్లోనే బోనాల్ చిత్రాన్ని గీస్తే, ఆ బోనాల్ చిత్రము లండన్ నుంచి వెలువడే పత్రికలు ఉంటాయి కదా, ఆ పత్రికల్లో ఈ బోనాల్ చిత్రం అక్కడ ప్రింట్ అయింది. ఎప్పుడైతే అక్కడ మళ్ళా వచ్చిందో అక్కడ కూడా అంతర్జాతీయంగా ఈయన యొక్క పేరు ప్రతిష్టలు పెరిగాయి. తర్వాత 1966 వచ్చింది. 1966లో ఆయన ఏం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, రజత పత్రాన్ని ఇచ్చి గౌరవించింది. మళ్ళా 1975లో చిత్రకళా పరిపూర్ణ అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి. తర్వాత 1988 ఆ సంవత్సరంలో ఏం జరిగింది, 1988లో భారత ప్రభుత్వం సీనియర్ ఫెలోషిప్ ఇచ్చి ఇన్ని గౌరవించింది. అంతేకాకుండా ఏఐఎఫ్ఏసిఎస్ అఖిల భారత కళాసమితి, ఏఐఎఫ్ఏసిఎస్ అంటే ఏమిటి, ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్స్ క్రాఫ్ట్ సొసైటీ అంటారు. అది అంటే అఖిల భారత లలిత కళాసమితి అనేది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఈయనకి కళావిభూషణ అనే బిరుదునిచ్చి సన్మానించారు. తాను ఎంతటి కీర్తి ప్రతిష్టలు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు నిరాడంబరంగానే జీవించారు రాజయ్య. ఈ యొక్క చిత్రకారుడి యొక్క ఈ చిత్రాలన్నీ కూడా అక్షరాలగా, అంటే ఏమిటి అక్షరాలతో, మనం చదువుకుంటే కొంత భావాలు అవన్నీ తెలుస్తాయి, అలాగే ఈయన చిత్రాల ద్వారా మనకి అక్షర చిత్రాలు అంటారు. అంటే ఈయన చిత్రాలు చూస్తుండగానే ఆయన ఏ ఉద్దేశంతో అవి వేశారు, ఏమిటి అనేవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉండేవన్నమాట. అంటే ఒక కవి ఏదైతే అనుకుంటాడో అలాగే ఈయన కూడా తన చిత్రాల ద్వారా ఆయన చెప్పదలుచుకున్నది, ఆయన చేయదలుచుకున్నది అన్నీ కూడా తన చిత్రాల ద్వారా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చిత్రాలని చిత్రించేవారన్నమాట. ఆయన అటువంటి అంత గొప్ప వ్యక్తి అయినటువంటి రాజయ్య 2012లో ఆగస్ట్ నెల 20వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. ఈయన 2012 ఆగస్ట్ నెల 20వ తారీఖున చనిపోయారు. ఆయన సాధించినటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, ఆయన వేసినటువంటి ఆ చిత్రాలు కానీ మనకి ఎంతో పేరు ప్రతిష్టలని తెచ్చిపెట్టాయి, తరువాత ఆనందాన్ని కూడా మనకి కలగజేశాయి. అంత గొప్ప వ్యక్తి కాపు రాజయ్య. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.